ఎంత? 3 కోట్ల. లేదు బావా, అయితే అది చీపులకు దా పగలవు. సేద్యాలు చేసి పంటలు పెంచున్నారు అందరూ. ఎన్ని సేద్యాలు చేసి పెట్టినారు. ఏడనిట్ట గుట్టలు కాడ గుట్టలలో ఎత్తలాడుకోవాలా? ఆడ చూడండి, వాళ్ళంతా పనికొచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు అంతా ఏరుకునే వాళ్ళే, అంతా వజ్రాల కోసం వచ్చే వాళ్ళే అందరూ. ఈ గుట్టలలో వచ్చి ఎత్తలాడుకుంటే ఏమన్నారు, ఏమైనా సేనల్లో దిగి ఏమైనా దొరుకుతా అంటే అరుచారు సేనల్లో. మొత్తం ఇక్కడంతా బేసి పెట్టారు తోటలు, పంటలు వేసినారు. ఎక్కువ కంది, జొన్న అవన్నీ వేసినారు. ఇప్పుడు నీకు దిక్కింది నాకు దిక్కలేదంటే ఎట్లయితుందంటే అది నీకు రాత ఫలం ఉంటుంది, నీ తినపలు ఉంటుంది. నాకు ఇంకా చెడు ఉంటుంది, నేను మా పనులు నిస్తానికి కోటి రూపాయలు రాయి పగలేంగా, దిక్కిన దాన్ని పగలేంగా. ఇది కోటి రూపాయలు రాయా వాళ్ళే అండి పాపం. ఏమని కోటి పని చేసి కానీ ఇస్తాను నాకు
పోటీలు పెట్టుకొని వజ్రమేనా అది? వజ్రమే. ఇప్పుడు మన ముగ్గురం ఉన్నావు, నీకు దిక్కింది నా చేత కిస్తా మనసుని పెట్టుకోరాదు అని. మళ్ళీ నేను ఏమనంటే చూడలే వజ్రం అయితే పగలు తప్ప ఎందుకు గుండు పెట్టుకొని కూడా పగలు అన్నారు. వజ్రం ఏంటో పగలదు, వజ్రం వజ్రంతో పోయిల్లా కదా, దీంతో పగలు అన్నారు. పగలయ్యాడు మళ్ళీ ఆయన తీసుకోలేదా అది? ఇంకెట్లా తీసుకుంటారు, ఫారం పడిందా దాంట్లో ఉండే జీవి వెళ్ళిపోతుంది పగిలిపోతే. మనం ఏది ఇప్పుడు మనం మన ఊపిరింటే మాట్లాడతాము, లేకపోతే మాట్లాడేకైతుంది. నువ్వు ఏదో ఇంటికి పోలే బ్రహ్మాండంగా తీస్తాను ఇక్కడ చెప్పు. అయితే తెలుసు ఇక్కడ ఇప్పుడు ఈ పొద్దున్న ఇంటికి వచ్చినాము. జనగిరి కాడ ఏడాడు జరిగాయి ఇలా ఆయన నటరాజు తాత అని ఆ గుడి దగ్గర ఇచ్చే పక్కకు. ఎంతలో పోయిందో అది, ఎంత పోయింది అది వజ్రం? అదే కదా నిన్న 50,000 కంపుకుండా ఏమో చెప్పలేదు నిన్న. ఇంకో ఆయనకు వచ్చేసి గండిగిరి పక్కన అవతల పక్కన వచ్చేసి ఆయన 3 కోట్లు అయితే ఇయ్యలేదంట. ఎంత? 3 కోట్ల? 3 కోట్లు అయితే ఇయ్యలేదంట. అది ఎంత ఉంది స్వామి వజ్రం? అది ఎంత ఉంది? దాన్ని అయితే మన సూళ్ళే సూళ్ళు మాత్రం సూర్యుని కూడా చెప్పలే. మళ్ళీ నిన్న ఒక పాప వచ్చేసి చెల్లెలు చూపించింది, నువ్వు రాయి ఇది అదే కాదన్న, నేను ఆ చూసిన రాయి ఇది సేమ్ ఒకటి ఉన్నామయ్యా నేను తీసుకోను అని. అది వాస్తవం ఏమన్నా దొరికాయా? దొరికాయా ఏమన్నా? అయ్యా రే రాలేదు. ఏమ్మా దొరికాయా ఏమన్నా?